కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నిర్మూలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతున్నారని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు అన్నంరెడ్డి అదిప్రాజు అన్నారు. పెందుర్తిలో ఉన్న రైతు బజార్లో ప్రగతి భారతి ఫౌండేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన శానిటైజ్ బూత్ ను ఎమ్మెల్యే అదిప్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కరోనా వ్యాధి సోకకుండా రాష్ట్ర నలుమూలలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో శానిటైజర్ బూత్లు ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శరగడం చిన్నప్పలనాయుడు, వైసీపీ నేత దాడి రమణ, చిట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన సొంత జిల్లా అలాగే మరి విశాఖపట్నాన్ని ఫీల్ అయ్యి ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఈ కోవిడ్ టైంలో వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు మరి ముందుండి చేస్తున్నారు. మరి గౌరవ సాయిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా పెందుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా తెలియజేస్తున్నారు. బజార్ మన పెందుర్తి మండలానికి సంబంధించి కొన్ని వేల మంది రోజు కూడా వచ్చిపోతూ ఉంటారు. ఈ డిస్ఇన్ఫెక్షన్ టర్నల్ అనేది ఇక్కడ పెట్టడం వల్ల మరి ఎంతో ఉపయోగం. వాళ్ళందరికీ కూడా ఇన్ఫెక్షన్ అనేటువంటిది మ్యాక్సిమం తగ్గించేటువంటి ప్రయత్నంలో మరి చర్యల్లో భాగంగా మరి ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా మరి ఇది ఇక్కడ పెట్టినందుకు మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈ విశిష్టమైన ట్రైనింగ్ మిషన్ ఉపయోగించుకొని కరోనా మహమ్మారిని పెరుగుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా బాగుండాలనేసి కోరుకుంటూ ఈ మండల ప్రజలకి పెందుకు నియోజకవర్గం అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటాను. అలాగే ఇక్కడ